హాయ్ అండి అందరికి. మనం ఈ రోజు పోటీలో ఉన్న 65 ఫీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇండియాలోనే అతి పెద్ద విగ్రహంగా, అలాగే ఇండియాలోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసిన స్థాయిలో వీళ్ళు విగ్రహాన్ని అనేది ప్రతిష్టాపన చేశారు ఈ సంవత్సరము. అయితే వీళ్ళ కమిటీ పేరు వచ్చేసి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ కమిటీ అనమాట వీళ్ళ కమిటీ పేరు. వీళ్ళు గత 24 సంవత్సరాలుగా నవరాత్రులు ఉత్సవాలు అనేది వీళ్ళు జరుపుకుంటున్నారు. అయితే 23 సంవత్సరాలు మనకి ఇక్కడ ఈ గ్రౌండ్ పక్కనే లైన్ లో ఇక్కడ వీళ్ళు ఈ నవరాత్రి ఉత్సవాలని జరుపుకునే వాళ్ళట. సో ఈ సంవత్సరం వచ్చేసి చాలా పెద్ద విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్టాపన చేశారు కాబట్టి 65 ఫీట్లు అండ్ రికార్డ్ స్థాయిలో. సో వీళ్ళకి పెద్ద ప్లేస్ అనేది అవసరం పడింది. సో అందువలన వీళ్ళు ఫస్ట్ టైం ఈ గ్రౌండ్ లో అనేది ఏర్పాటు చేశారు. అమ్మవారు అయితే చూస్తే నిజంగానే అక్కడ విగ్రహ రూపంలో కాదు, నిజంగానే అక్కడ కొలువై ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో విజువల్ చూడవచ్చు. అయితే ఈ కమిటీ వాళ్ళు చాలా పెద్ద లెవెల్ అండి, మన హైదరాబాదే కాదు ఇండియా స్థాయిలో కూడా, అలాగే వరల్డ్ స్థాయిలో కూడా ఒక రికార్డు స్థాయిలో కూడా వీళ్ళు విగ్రహాన్ని ప్రతిష్టాపన అనేది చేశారు. 23 సంవత్సరాలు అనేది ఒక గల్లీలో జరుపుకొని ఈ సంవత్సరం అయితే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం అనేది జరుపుకున్నారు. అయితే ఇక్కడ ఈ కమిటీ చైర్మన్ కానివ్వండి, ఈ కమిటీలో ఎంత మంది మెంబర్స్ కానివ్వండి, ఒకసారి వీలైతే వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఇంకా క్లుప్తంగా ఇక్కడ ఈ కమిటీకి సంబంధించిన కానివ్వండి, అమ్మవారికి సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాము. అయితే మీరు వీలైతే ఇక్కడ దగ్గర ఎవరైతే ఉన్నారో, దగ్గర వాళ్ళు అయితే మన హైదరాబాద్ వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని చూస్తానే అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగా కనిపిస్తుంది, అంత బాగుంది అమ్మవారు నిజంగానే ఇక్కడ కొలువైనట్టుగా. సో ఈ నవరాత్రులు ఆల్రెడీ 5 రోజులు కంప్లీట్ చేసుకొని మనకు ఈ రోజుతో 5 రోజులు కంప్లీట్ చేసుకున్నది, ఇంకా 4 రోజులు ఉంది. అయితే వీళ్ళు 15వ తారీఖు నాడు మాత్రం ఈ అమ్మవారి మహాశోభయాత్ర అనేది ఏర్పరిచినారు. సో అది ఈ నెల 15వ తారీఖు నాడు విగ్రహం అంటే మహాశోభయాత్ర అనేది ఉంటుంది. అయితే అప్పటి వరకు కూడా ఇక్కడ పూజలు అండ్ తీర్థప్రసాదాలు అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. రోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే వీలైతే ఇక్కడ ఉన్న మన కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఇన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సో అప్పటి వరకు అయితే ఇక్కడ మీకు అమ్మవారిని కూడా క్లుప్తంగా అండ్ క్లోజ్ లో కూడా మీకు క్లియర్ గా ఒక్కొక్కటి విజువల్ గా చూపిస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ కమిటీ వాళ్ళు అంటే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి కమిటీ అనమాట వీళ్ళు. అయితే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గమాత హై రేంజ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డుని కూడా 2014, 2019, 2021, 2022, 2023 కూడా వీళ్ళు అవార్డ్స్ వచ్చాయన్నమాట. అయితే 2000 సంవత్సరం నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు అనేది వీళ్ళు జరుపుకుంటారు అనమాట. 2000 సంవత్సరం అండ్ 2001 అలాగే మనకు ఈ సంవత్సరం 2024 వరకు కూడా వీళ్ళు ఈ మహారాత్రి నవరాత్రులు ఉత్సవాలని జరుపుకుంటారు. అయితే 2023 వరకు అయితే వీళ్ళు పక్క గల్లీలో పెట్టేవారు అనమాట. అయితే ఈ 23 వరకు కూడా వీళ్ళు పెట్టిన విగ్రహాల ప్రతిష్టాపన అనేది ఎలా ఉందో కూడా మనం ఈ వీడియోలో విజువల్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క న్యూ ఐడియల్ తోటి వీళ్ళు రికార్డు క్రియేట్ చేసే స్థాయిలో ఒక్కొక్క విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్టాపన చేశారు. అవన్నీ కూడా మనం వీడియో విజువల్ లో చూడొచ్చు. అయితే ఈ కమిటీ అంటే ఈ సమితి కమిటీ ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ వచ్చేసి గులాబీ శ్రీనివాస్ గారు, అతనే ఇక్కడ మన వీడియోలో చూడొచ్చు. ఇతనే అనమాట ఇక్కడ మొత్తం ఫౌండర్ ఆర్గనైజర్. అమ్మ ఈ సంస్థకు సంబంధించిన అన్ని కూడా ఏర్పరిచి అన్ని కూడా ఒక రికార్డ్ స్థాయిలో కూడా క్రియేట్ అవడానికి ముఖ్య కారకులైన గులాబీ శ్రీనివాస్ గారు అనమాట అతనే. ఇక్కడ మీరు వీడియోలో విజువల్ చూడొచ్చు. పరం సర్వలోకైకనాథం ఏ బోలో సత్యనారాయణ స్వామీజీ జై. ఓం నైవేద్యం.